పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ప్రకటన. రాష్ట్రంలో వచ్చే ఏడాది 6,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించడం అనేది జరిగింది. 6,000 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విడుదల చేస్తే ఏ నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ప్రకటన. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సమీక్ష సందర్భంగా పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది 6,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించడం అయితే జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన 15,000 మంది మహిళా పోలీసులకు డిసెంబర్ నాటికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక 6,000 పోస్టులని భర్తీ చేయాలని సూచించారు. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే కనుక 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే సమీక్షా సమావేశంలో అయితే రావడమే జరిగింది. ఇప్పుడు 15,000 మంది మహిళా పోలీసుల ద్వారానే అవి పూర్తిగా భర్తీ చేయడం అయితే జరిగింది. మిగిలిన పోస్టులు ఏవైతే 8,000 ప్లస్ పైన ఉండే పోస్టులని ఈ యొక్క నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని చాలా మంది అయితే సందిగ్ధతలో ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి నోటిఫికేషన్లకు సంబంధించి పోలీస్ నోటిఫికేషన్ మనకి మాక్సిమం రిలీజ్ అయితే కనుక జనవరిలో గానీ లేదా జూన్ జూలై టైంలో గానీ నవంబర్ టైంలో గానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ ఏడాది అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. మనకి నెక్స్ట్ ఇయరే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జూన్ జూలైలో అయితే మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే అప్పటి నుండి అంటే జూన్ జూలై టైంలో అకాడమిక్ ఇయర్ ని పరిగణలోకి తీసుకుని అప్పటి నుండి నోటిఫికేషన్లు విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ ఖచ్చితంగా జూన్ జూలై గానీ లేదా నవంబర్ ఆ టైంలో నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటారని కోరుతున్నాము. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో పోలీస్ మెడికల్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటారని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేస్తారని కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.